हाय फ्रेंड्स, वेलकम टू सुमास डिजिटल डायरी। मुंदुगा अंदर की श्रीरामनवमी शुभाकांक्षलु। ई रोजु मनं श्रीरामुनिकी एंतो इष्टमैन प्रसादालु पानकं वडपप्पु इवि एला तयार चेसुकोवालो वीटिकि कावाल्सिन पदार्थालु एंटो इप्पुडु चूसेद्दामा। వడపప్పుకి పెసరపప్పు తీసుకోవాలండి। ఇందులో నేను 4 టేబుల్ స్పూన్ల పెసరపప్పు తీసుకొని శుభ్రంగా కడిగి 2 గంటలు నానబెట్టి తీసుకున్నా। పచ్చి కొబ్బరి తురుము 1/2 కప్పు, కప్పు బెల్లం, కొంచెం కొత్తిమీర, 2 పచ్చిమిర్చి తరుగు, 1/2 టేబుల్ స్పూన్ మిరియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ యాలకుల పొడి, కొంచెం రుచికి తగినంత salt తీసుకోండి। పప్పు ఇంకా ఎక్కువైనా తీసుకోవచ్చు మీరు। ముందుగా మనం వడపప్పు తయారు చేసుకుందాం। ఈ వడపప్పులో కట్ చేసి పెట్టుకున్న 2 పచ్చిమిర్చి తరుగు, కొంచెం కొత్తిమీర, అలాగే 1/2 కప్పు పచ్చి కొబ్బరి తురుమును వేసేసుకోండి। తర్వాత రుచికి తగినంత salt ని ఇందులో వేసి బాగా కలపండి। వడపప్పు రెడీ అయిపోయిందండి, చూసారు కదా। ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని పానకం ని తయారు చేసుకుందాం। ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దాంట్లో కప్పు బెల్లం వేసుకోండి। దీనికి తగినంత వాటర్ పోసుకోండి। ఒక స్పూన్ తీసుకొని బెల్లం కరిగే వరకు కలుపుకుంటూ ఉండండి। బెల్లం పూర్తిగా కరిగిపోయింది। ఇప్పుడు దీన్ని మనము వేరొక బౌల్ లోకి వడకట్టేసుకుందాం। ఇప్పుడు చాలి పెట్టి బెల్లం వాటర్ ని వడకట్టేసుకుందాం। బెల్లం వాటర్ ని కంపల్సరీ వడకట్టాలండి, ఎందుకంటే అందులో చిన్న చిన్నగా రాళ్ళు డస్ట్ ఉంటాయి కదా। సో ఇలా మనము వడకట్టేసుకోవాలి। ఈ బెల్లం వాటర్ లో మిరియాల పొడి ఇంకా యాలకుల పొడి వేసి బాగా కలపండి। పానకం రెడీ అయిపోయిందండి। ఇందులో శ్రీరామునికి ఇష్టమైన తులసాకులను వేసి ఒకసారి కలపండి। అంతే అండి, శ్రీరామునికి ఇష్టమైన ప్రసాదాలు పానకము వడపప్పు రెడీ। చూసారుగా ఫ్రెండ్స్, ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి। థాంక్యూ।